మీ జల్సాలకేమో పైసలు ఉంటాయి, ఒడ్లు కొండానికి మాత్రం పైసలు ఉండవా? ఒక మంత్రి స్థానంలో ఉండి కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు రైతులని రెచ్చగొట్టారట, రెచ్చగొడితే రైతులు వరియేశారట, అందుకనే ఇన్ని వడ్లు పండాయట. అయ్యా కేటీఆర్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాము, పోయిన ఏడాది ఎవరు రెచ్చగొడితే 52 లక్షల ఎకరాలలో వరి వేశారు రైతులు? సమాధానం చెప్పండి. రైతుకు తెలిసిందే భూమి దున్నడము, పంట పండించడం. ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు కేటీఆర్ గారు అన్న మాటలు, ఇది వడ్ల కోసం చేస్తున్న ఆందోళన కాదట, ఇది ఆత్మగౌరవ పోరాటమట. అయ్యా మీ పీకల మీదకి వస్తే ప్రతిసారి ఆత్మగౌరవ పోరాటం అంటారా? ఇది వడ్ల కోసం చేస్తున్న ధర్నా కాదట, వరద కోసం చేస్తున్న పోరాటం కాదట, ఇది ఆత్మగౌరవ పోరాటమట. ఏది ఆత్మగౌరవ పోరాటం అంటే, వీళ్ళు ఈరోజు ఒడ్లు కొనని చేత గాని ముఖ్యమంత్రి అని ఈయనను వేలెత్తి చూపితే ఇప్పుడు ఇది ఆత్మగౌరవ పోరాటమట. ఎక్కడ పోయింది ఈ ఆత్మగౌరవం? కేసీఆర్ గారు మాటివ్వలేదా? ఆఖరి గింజ వరకు కొంటానని చెప్పలేదా? మరి ఆ మాట తప్పినప్పుడు ఎక్కడ పోయింది మీ ఆత్మగౌరవం? కేసీఆర్ గారు కేంద్రానికి వెళ్ళి సంతకం పెట్టలేదా? మీ ఆఫీసర్లు కదా ఒప్పుకొని సంతకం పెట్టింది, అప్పుడు ఎక్కడ పోయింది మీ ఆత్మగౌరవం? ఆత్మగౌరవం పేరు చెప్పి తెలంగాణలో ఉద్యమం అప్పుడు రెచ్చగొట్టి ఎంత మందిని హత్య చేశారో, ఒక్కసారి మీ సింహాసనం కింద ఎంత మంది చచ్చిపోయి ఉన్నారో చూడండి. తీరా అంతా జరిగిన తర్వాత వాళ్ళ శవాల మీద మీరు గద్దెనెక్కి ఎంత మందికి న్యాయం చేశారు? మీరు కదా, మీ వైఫల్యం వల్ల కదా. మీరు రుణమాఫీ చేయకపోతే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు రుణమాఫీ చేయకపోతే కదా వాళ్ళ అప్పులు పాలైపోయారు. మీరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కదా ఈ రోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? అసలు మీకు ఆత్మ ఉందా? అసలు మీకు గౌరవం ఉందా? అసలు మీకు సిగ్గుందా?